ఉక్రెయిన్ లో రష్యా బలగాల భీకర దాడులు కొనసాగుతున్నాయి నగరం మరియు పోల్ పై రష్యా దాడుల కారణంగా వేల సంఖ్యలో ఉక్రెయిన్ మృత్యువాత పడ్డారు అలాగే ఉక్రెయిన్ అభ్యర్థనతో రష్యా కీలక తీసుకుంది మరియు పోల్ నుంచి పౌరుల్ని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు చర్చలు జరిపేందుకు సిద్ధమేనని ఉక్రెయిన్ ప్రకటించింది బేషరతుగా చర్చలు జరపాలని రష్యాను డిమాండ్ చేసింది ప్రజలను కాపాడుకునేందుకు చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ ప్రకటించింది బుధవారం మానవతా కారిడార్ పై మహిళలు పిల్లలు వృద్ధులను మ్యారిపోల్ నుంచి తరలించాలనుకున్నప్పటికీ యుద్ధం కారణంగా అది సాధ్యం కాలేదు అయితే యుక్రెయిన్ ప్రతిపాదనపై రష్యా నుంచి ఎలాంటి స్పందన రాలేదు మరోవైపు యుద్ధంపై రష్యా రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది యుక్రెయిన్కు చెందిన వెయ్యి యాభై మూడు సైనిక కేంద్రాలను తమ దళాలు అటాక్ చేసినట్లు పేర్కొంది డెబ్బై మూడు మిలిటరీ సంస్థలు నూట ఆరు ఆర్టిలరీ ఫైరింగ్ పొజిషన్స్తో పాటు ఆరు పైలట్ రహిత విమానాలను కూల్చినట్లు వెల్లడించింది హై హైప్రహిషన్ మిసైల్ దాడి వల్ల నలభై మంది యుక్రెయిన్ సైనికులు మృతి చెందినట్లు రష్యా తెలిపింది ఓవైపు యుద్ధం చేస్తూనే మరోవైపు క్షిపణి పరీక్షలు చేస్తోంది రష్యా ఖండాంతర క్షిపణి పరీక్ష జరిపినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు ఈ మిసైల్ అణుబాంబుల్ని మోసుకెళ్లగలదు ప్రపంచంలోని ఏ ప్రాంతంపైనైనా దాడి చేయగలదు దేశాలకు పుతిన్ హెచ్చరికల పర్వం కొనసాగుతూనే ఉంది నాటోలో చేరడం వల్ల భవిష్యత్తులో జరగబోయే పరిణామాల గురించి ఫిన్లాండ్ స్వీడన్లను తాజాగా పుతిన్ హెచ్చరించారు ఇక యుద్ధం వేళ పుతిన్ జెలెన్స్కీ మధ్య జరూసలంలో శాంతి చర్చల సమావేశాన్ని నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ఓ ప్రకటనలో తెలిపింది